Respected Telangana Congress Committee President Revanth Reddy ji, I treat Shravanti's mother, my mother, dear auntie, ex-minister, AICC secretary, Shridhar Babu Anna, ex-minister, Jeevan Reddy ji, Damodar Reddy ji, my dear sister, Sitaka, dear sister, good morning to all. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు, ఏఐసిసి సెక్రటరీ, మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు దామోదర్ రెడ్డి గారు, ఆ శ్రవంతి వల్ల అమ్మ, మా అమ్మ తనకు, అదేవిధంగా సీతక్కకి అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఐఎమ్ హియర్ as a Congress MP, as a dear friend of Shravanti. It's a very emotional moment for me. నేను ఇక్కడ ఒక కాంగ్రెస్ ఎంపీగా నా ప్రియ సోదరి, నా మిత్రురాలు శ్రవంతి కోసం ఇక్కడికి వచ్చినాను. నాకు ఇది చాలా ఒక భావోద్వేగమైన క్షణం. ఐఎమ్ నాట్ హియర్ గోయింగ్ టు గివ్ అ లాంగ్ స్పీచ్. ఐఎమ్ హియర్ టు షేర్ ఎ స్మాల్ స్టోరీ, స్టోరీ ఆఫ్ మైన్ అండ్ మై ఎలక్షన్ క్యాంపెయిన్. గౌరవ మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాం. I repeat for Shravanti's purpose, I am not here going to give a election campaign speech. I am going to share a small story, story of myself. నేను ఇక్కడ పెద్ద స్పీచ్లు అనిక రాలేదు. నా ఎన్నికదే ఒక చిన్న సంఘటన మీ అందరితో పంచుకోవడానికి వచ్చాను. 2019, when we are all faced the parliament election, I was the one of the aspirant from my constituency Karur. 2019 lo eppudaithe nenu kuda andarto paatu Karur niyojaka vargam nunchi lok sabha ki oka aspirant ga unnanu. I am coming from a very small agriculture family like all of you those who are sitting. I lost my father when I was 13. I lost my mother just 1 year before the parliament election. Nenu mee andarilagane oka sadharana raitu kutumbam nunchi ochindanni. Naaku 13o eta maa tandri poyinaru. Naa ennikala kante okka samacharam mundu maa tallini kuda nenu kolipoyinanu. I don't need to say I do not have money. I don't need to say I don't have money. Nenu mee andarki cheppalsina avasaram ledu. Naa daggara dabbu ledu. But I worked the Congress party 23 years before the parliament election. 23 ఏళ్ళు నా జీవితాన్ని నేను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తర్వాత ఈ ఎన్నికల్లో నేను అభ్యర్థిగా నిలబడ్డాను. My opponent candidate from ADMK is a seasoned politician, deputy speaker of Lok Sabha, former minister. He owned 60 colleges across India. నాకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి AIADMK సభ్యుడు, డిప్యూటీ స్పీకర్ లోక్సభలో ఉండి ఆయనకు 60 కాలేజీలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. విపరీతమైన డబ్బు ఉన్న వ్యక్తి. బట్ ఐ స్టడీడ్ ఆల్ అలాంగ్ మై లైఫ్ ఇన్ ఎ గవర్నమెంట్ స్కూల్. నేను నా జీవిత కాలం ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థిని. బట్ పీపుల్ లవ్స్ మీ అండ్ మై లీడర్ రాహుల్ గాంధీ నోస్ దిస్. నన్ను ప్రజలు ప్రేమిస్తున్నారు. అందుగురించే మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా నన్ను అభిమానిస్తున్నారు. But within my party, many leaders support me, but they all feel that Jyoti is very good, popular, service oriented, but she does not have money. Without money, we cannot win the election, so she should not be given ticket. That is a majority opinion within the Congress party in Tamil Nadu. Tamil Nadu lo chaala mandi nayakulu nenu popular ga ante prajadarana pondina nayakuralne prajalu nannu ishtapadtaru kani naa daggara paisalu levu kabatti నాకు ఎన్నికల్లో టికెట్ ఇయ్యొద్దు అని చాలా మంది నాయకులు అభిప్రాయపడ్డారు. డూ యూ థింక్ ఓన్లీ పీపుల్ హ్యావ్ ద మనీ కెన్ ఫైట్ ఎలక్షన్? మీరందరూ అనుకుంటున్నారా కేవలం డబ్బుతోనే ఎన్నికలు అవుతాయని? ఎస్ ఆర్ నో? అవునా కాదా? నో. సో దిస్ ఇస్ వాట్ మై లీడర్ రాహుల్ గాంధీ థాట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. హీ పుట్ ఫెయిత్ ఆన్ మై పీపుల్ ఇన్ ద కరూర్ కాన్స్టిట్యూన్సీ అండ్ హీ డిక్లేర్ మై టికెట్ ఎస్ అ కరూర్ పార్లమెంటరీ క్యాండిడేట్ అగైన్స్ ద సీజన్ పాలిటీషియన్ ఆఫ్ 20 ఇయర్స్ ఎంపీ. మీరు ఏ మాట అయితే చెప్పినారో అదే మాటని మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా పరిగణలోకి తీసుకొని నాకు కరూర్ నుంచి
ఎంపీ టికెట్ ఇచ్చి ప్రజల దగ్గరికి పంపించినారు. లేటర్ రాహుల్ జీ టోల్డ్ మీ ఐ హావ్ ఎ ట్రస్ట్ ఇన్ యూ మోర్ దెన్ దట్ ఐ హావ్ ఎ ట్రస్ట్ ఇన్ ద పీపుల్ ఆఫ్ కరూర్ కాన్స్టిట్యూయెన్సీ అండ్ తమిళనాడు. ఆ రోజు నాకు రాహుల్ గాంధీ గారు చెప్పినారు, నాకు నీ మీద నమ్మకం ఉంది, అదే విధంగా కరూర్ ప్రజల మీద నమ్మకం ఉంది అని. ఐ వాజ్ స్ట్రగ్లింగ్ టు కండక్ట్ బేసిక్ క్యాంపెయిన్. మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ సిట్టింగ్ హియర్ నోస్ దట్ దోస్ హూ ఆర్ సపోర్టెడ్ మీ దట్ టైమ్. నాకు కనీస ఎలక్షన్ ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా ఇక్కడ ఉన్న ఎంతో మంది నన్ను సపోర్ట్ చేస్తే నేను ఆ ఎన్నిక చేయగలిగినాను. ఇట్ వాస్ ద వెరీ టఫెస్ట్ ఎలక్షన్ ఇన్ ఎంటైర్ తమిళనాడు. ఇస్ వెరీ టఫెస్ట్ ఎలక్షన్ ఇస్ మైన్. ఈ తెలంగాణలో ఈ రోజు ఎన్నిక ఎంత కష్టంగా ఉందో అంతకంటే కష్టమైన ఎన్నికను నేను ఎదుర్కొన్నాను. ఐ ఫేస్డ్ ద ఎంటైర్ అపోజిషన్ పొలిటికల్ పార్టీ, ఎంటైర్ గవర్నమెంట్ మెషినరీ, ఎంటైర్ రౌడీసమ్ అగైన్స్ట్ మీ అండ్ మై క్యాండిడేచర్. నేను అర్ధబలము అంగబలము అధికార యంత్రాంగం మొత్తం నాకు వ్యతిరేకంగా నిలబడ్డా నేను పోరాటం చేసినాను. బట్ వి స్టూడ్ వెరీ ఫర్మ్, ఐ స్టూడ్ వెరీ ఫర్మ్, మై పార్టీ స్టూడ్ వెరీ ఫర్మ్, మై అలయన్స్ పార్ట్నర్ స్టూడ్ వెరీ ఫర్మ్ అగైన్స్ట్ ఆల్ ఆడ్స్. కానీ నేను దృఢంగా నిలబడ్డా, నేను గట్టిగా నిలబడ్డా, నాతో పాటు నా పార్టీ నిలబడ్డది. మాకు ఎవరైతే అనుకూలంగా ఉన్న పార్టీలు ఉన్నాయో వాళ్ళు కూడా నాతో పాటు నిలబడ్డారు. Wherever I go for a campaign, people, thousands of people thronged in the campaign in the support. Men, women, children, old people, majority of the women are in the street in support of us. నేను ఎక్కడ ప్రచార సభకు పోయినా గాని మహిళలు పురుషులు వృద్ధులు ప్రతి ఒక్కరూ తండోపతండాలుగా నా సభలకు వచ్చినారు. ప్రజల్లో నాకు అదే ఆదరణ ఉండే. In the last day of campaign, people, women were beaten by my opposition candidate. But trust me, I was worried. People are going to run away. People are going to get hurt. I very much worried. But not a single woman moved from that place against the violence. Akar rozu, నా ప్రచార సభలో మహిళలు వస్తే మహిళల మీద దౌర్జన్యం చేసి అధికార పార్టీ వాళ్ళు కొట్టిస్తే నేను భయపడ్డాను, ఎక్కడ మహిళలకు దెబ్బలు దాకి పారిపోతారని. కానీ ఒక్క మహిళ కూడా తన స్థానం నుంచి కదలలేదు, నాతో నిలబడ్డది. That day itself, we know the result. But only thing we didn't know is the margin of the difference. ఆ రోజే గెలుపు ఖాయమన్న నమ్మకం నాకుంది. కానీ ఆ రోజు కేవలం ఎంత మెజారిటీతో గెలుస్తామన్న విషయం నాకు తెలియలేదు. When votes were counted, I won with 4,20,000 margin against the historic, iconic two-leaf symbol of my state. That is the history in my state. నా ఎన్నికలు లెక్కించబడ్డ రోజు 420,000 మెజారిటీ తోటి నేను ఒక ధనికుడైన ఎంపీ కి వ్యతిరేకంగా గెలిచినాను. How I got that margin is every woman went back from the campaign and convinced their husband, brother, father and ensure that they voting for me and their family also voting for me. That's how I got such a huge margin. నాకు ఎట్లా అన్ని ఓట్లు వచ్చినాయంటే ఏ మహిళలైతే ఆ రోజు ఆ సభకు వచ్చినారో వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ భర్తను పిల్లల్ని అందరినీ కూడా ఒప్పించి ఈ అభ్యర్థికి ఓట్ వేయాలని చెప్పి ఓట్లు వేయించినందుకు అంత భారీ మెజారిటీతో నేను నెగ్గినాను. ఐ రిక్వెస్ట్ ఎవరీ సిస్టర్ హూ ఆర్ సిట్టింగ్ హియర్, ప్లీజ్ ఓట్ ఫర్ సుగంధి, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ హోమ్ అండ్ రిక్వెస్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఓట్ ఫర్ మై ఫ్రెండ్, షీ విల్ బి ఎ లాయల్ సర్వెంట్ టు యు, ఐ అష్యూర్ యు దట్ లైక్ యువర్ ఫాదర్. నేను మీ అందరినీ కోరుతున్నాను, మీరు ఈ సభ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మీరు కూడా నా సోదరి నా మిత్రురాల తరఫున మీ కుటుంబాన్ని ఒప్పించి ఓట్లయండి. నాకు తెలుసు తను అదే విధేయతో వాళ్ళ తండ్రి ఉన్నట్టే మీకు సేవ చేస్తుందన్న నమ్మకం నాకుంది. ఐ థ్యాంక్ రాహుల్ జీ అండ్ రేవంత్ రెడ్డి జీ అండ్ అదర్ సీనియర్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ అగైన్స్ట్ ఆల్ ఆడ్ గివ్ ద క్యాండిడేచర్ టు శ్రవంతి. షీ విల్ ప్రూవ్, షీ విల్ డిసర్వ్ ద క్యాండిడేచర్. నేను ఈ వేదిక మీద అధ్యక్షులు టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా సీనియర్ నాయకులందరినీ కూడా అభినందిస్తున్నాను. అన్నిటికీ వ్యతిరేకంగా ఈ రోజు నా సోదరికి ఇక్కడ టికెట్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ ఐ షుడ్ బి వెరీ హ్యాపీ మై ఫ్రెండ్ ఇస్ అ క్యాండిడేట్ హియర్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, గర్వంగా ఉన్నాను నా స్నేహితురాలు ఇక్కడ అభ్యర్థి అని. బట్ ఐ డీప్లీ ఫీల్ వెరీ సాడ్ బికాస్ ఐ కుడ్ సీ అంకిల్ హియర్ ఎస్ అ ఫోటో, నాట్ హీస్ అలైవ్ సిట్టింగ్ ఎట్ ద స్టేజ్.
నాకు చాలా బాధగా ఉంది. ఈరోజు ఇంతమంది ఉన్నా కానీ అంకుల్ ఇక్కడ ఈ వేదిక మీద లేరు, ఇక్కడ నిలబడి లేరని. బట్ ఐ విల్ టెల్ మై ఫ్రెండ్ వాట్ రాహుల్ జీ టెల్స్ మీ ఆల్వేస్. హీ ఆల్వేస్ టెల్ మీ, డోంట్ వరీ జ్యోతి, యువర్ మదర్ ఇస్ స్టిల్ అలైవ్. ఐ వుడ్ లైక్ టు టెల్ ద సేమ్ థింగ్ టు మై ఫ్రెండ్, డోంట్ వరీ శ్రవంతి, అంకుల్ ఇస్ అలైవ్, వెరీ మచ్ అలైవ్ హియర్, హీ విల్ సపోర్ట్ యూ. నాకెప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పేవారు, నీకు ఇంకా మీ తల్లి ఉంది, నీ పక్కన ఉందని. అదే మాట ఈ రోజు నేను నా స్నేహితురాలు కూడా చెప్పదలుచుకున్నాను. విత్ అంకిల్ ప్లెసింగ్ ఆల్ పీపుల్ సపోర్ట్ యూ విల్ విన్. ఐ విల్ కమ్ ఫర్ యువర్ విక్టరీ, ఐ విల్ కమ్ ఫర్ యువర్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ ఆల్. అంకిల్ ఆశీర్వాదంతో తప్పకుండా గెలుస్తావు, ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తావు, మళ్ళా నీ గెలుపు తర్వాత నేను ఇక్కడికి వస్తానని చెప్పి చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.